ఏ రవి శశి వచ్చి హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోయిందంట. నిమ్మి ఎవడిగా మాట్లాడలేదంట. తన ఎక్కడ? రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు. Come with me. Come with me. ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? శశి నిన్నే అడిగేది, ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు చెప్పు. ఎందుకో నీకు తెలీదా? ఏ కారణం లేకుండా ఎంత టెన్షన్ పడుతున్నావా? అంటే దేని విషయంలో మాట్లాడేది? నాకు అంతా తెలిసింది రవి, నువ్వు ఎలాంటి మనిషి నాకు ఇప్పుడు అర్థమైంది. నిన్ను గొప్పగా ఊహించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. చూడు, మా నాన్ని చంపాలని తెలుసు కూడా నేనేం చేయాలనుకోలేదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు ప్లీజ్. అవును, మీ నాన్ననే చంపాను, ఒప్పుకుంటున్నాను. ఏ, మీ నాన్న మాత్రం ఎవరిని చంపలేదా? చూడు, నువ్వు ఎలాంటి మనిషిని చంపాను దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఒక మనిషిని చంపావు రవి, నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది. నీలో ఒక ఆర్టిస్ట్ ని చూస్తాను కానీ క్రిమినల్ కాదు. అవును, ఇప్పటికి అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ క్రిమినల్. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరు, ఎంత అగలిసినా ఏ తప్పు చేయలేదు, కష్టపడి బతికాను. కానీ ఇప్పుడు ఈ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? నీ కోసం, బికాస్ ఆఫ్ యూ. నువ్వు నా ప్రపోజల్ రిజెక్ట్ చేసినప్పుడు అది నా బ్యాన్లా కనుక్కున్నాను. కానీ ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తానని చెప్పావో అప్పుడు ఏ పరిస్థితులు మనల్ని విడదీయకూడదని ముండిగా నిర్ణయించుకున్నాను. అవును, మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నప్పుడు నాకున్న బాధ ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. మీ వాళ్ళకి భయపడి నీ ప్రేమ నీలోనే దాచుకున్నావు, నాకంటే ఎక్కువ బాధపడుతున్నావు. అందుకే మీ బాధ దగ్గరికి వెళ్ళాను. అతను కన్విన్స్ అయ్యాడు, అలాగే మీ నా దగ్గరికి వెళ్ళాను. ఎలా బిహేవ్ చేశాడు తెలుసా? ఆయన ఒప్పించినా కూడా మ్యాక్సిమం ట్రై చేశాను కానీ ఒప్పుకోలేదు. అక్కడికి నిన్ను కూడా చంపేస్తాన్నాడు. నిన్ను కూడా అతట్టుకోలేక చంపేస్తాను తెలుసా? నన్ను కన్విన్స్ చేయొద్దు, నా కోసం మా నాన్న చంపారు అంటున్నావు. నీకోసం నీకోసం అంటున్నావు, నా కోసం ఏం చేసావు? ఎంతో ఆశగా చదువుకోవాలని వచ్చాను, నీ వల్ల నా చదువుకుపోయింది. ప్రేమ ప్రేమ నానక్షణ నన్ను బాధ పెట్టా. ఆఖరికి ఆఖరికి మా నాన్ని చంపేశా. ఆయన నిన్ను ఏం చేయాలనుకోలేదు రవి, దయచేసి నన్ను వదిలేసా రవి, ప్లీజ్ నన్ను వదిలేసా. ఒక అంత కొడుతున్న బ్రతకలేదు, ప్లీజ్ నన్ను వదిలేసా, వదిలేసా నన్ను. సచిన్ నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. మాట్లాడచ్చు రవి, మాట్లాడి ఇంకా నా దృష్టిలో దిగజారొద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు, నేను నిన్ను ఏం చేయలేకపోవచ్చు. కానీ నువ్వు ఎంత పూజించే మీ అమ్మ కూడా నువ్వు చేసిన తప్పుని సమర్థించదు, దానికి సాక్ష్యం ఇది. శశిని కన్విన్స్ చేయడం ట్రై చేయట్లేదు, నిజాయితీగా మాట్లాడుతాను. నువ్వు చేసిన తప్పే నాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు లేకపోతే నాకు లైఫ్ వద్దు అనుకున్నాను. అప్పుడు చచ్చిపోవాలి, కానీ చావులో కూడా నువ్వు లేకుండా చావటం ధైర్యం చాలలేదు. ఇప్పుడు విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమకు దొరకదు. ఐ మన్ లక్కీ. ఐఎమ్ సారీ శశి, నేను చాలా బాధ పెట్టాను, చాలా బాధ పెట్టాను. ఇక నీకు నా వల్ల ఏ బాధ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఐ ప్రామిస్, ఐ ప్రామిస్. బాయ్ శశి, బాయ్. Thank you.
ఆ ఇంజెక్షన్ ఇచ్చారు కదా? ఎస్ సార్. కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం. ఓకే సార్. ఎలా ఉందండి? హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అవుట్ ఆఫ్ డేంజర్ ఇన్ ద సెన్స్ తన ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కానీ